దయకర గారు టికెట్ రాలేదు అనగానే ఇదే స్మైల్ ఉందా ఏ ఏంటి మీ ఫస్ట్ యాక్షన్ రాలేదంటే ఆశ్చర్యం ఉంది అంతే రాలేదు రాలేదా అనే ఆశ్చర్యం ఉంది అంతే అటు తర్వాత జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ మేడ్ ఏ వీడియో మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా దాన్ని మీడియాకు పెట్టినా ఎందుకంటే రాంగ్ ప్రిడిక్షన్స్ పోవద్దు అని చెప్పి ఏదో మళ్ళీ గాంధీ భవన్లు అవి అట్లాంటివి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా అది వీడియో చేసిన సో మేబీ సమ్ టైమ్స్ అట్లా జరగడానికి అవకాశం లేకపోలేదు కాబట్టి ప్రిడిక్షన్ కాకపోయినా సరే జస్ట్ మేమంటాం ఆశ్చర్యం కలిగించింది అంతే తప్పితే మరొకటి కాదు మీరు అంటే ముందు ఇంటర్వ్యూలో కూడా మీరు ఆర్టిఫికెట్ వచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముందు కూడా మీరు చెప్పారు దొంగతురు నాకు రావచ్చు తొంగుతురు నాకు రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి మే బీ మే నాట్ బీ ఎందుకు ఆ మాట అంటే ఇతరత్ర ఏమంటాం పదవుల కోసం కూడా వినియోగించవచ్చు పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు అట్ ద సేమ్ టైం అక్కడ మేజర్గా వినబిలిటీని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా క్యాండిడేచర్ క్రైటీరియాగా చేసిన ఎనలిసిస్లో నేను ఫస్ట్ ఉన్నప్పటికి కూడా కొన్ని అనివార్య కారణాలు మనన్ను అభ్యర్థిత్వానికి దూరం చేసినప్పుడు అదే పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదే కేవలం అద్దంకి దాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నది ఎమ్మెల్యే టిక్కెట్ కోసం మాత్రమే కాదే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కోసం నా కెరీర్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఇంకా మరింత ఎన్రిచ్ చేసుకోవాలనేది నేను ఉపయోగపడుతూ అటు దేశం కొరకు ఇటు రాష్ట్రం కొరకు పోరాడుతున్న కాంగ్రెస్కు నేనొక వాహకంగానో నేనొక ఏమంటాం సేవకుని గానో ఉండాలని ఆలోచన తప్పితే మరీ బెస్ట్ ఏమంటారు కంప్లీట్గా పర్సనల్ ఇంట్రెస్ట్తోనే అనేది నేను ఇప్పుడు అనుకోలే ఎన్నోసార్లు కూడా మన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన ఐ హమ్ నాట్ ఓన్లీ ఫర్ ది టికెట్ ఐ హామ్ ఫర్ ది టికెట్ ఆల్సో అండ్ ఆల్సో పార్టీ బట్ ఇదే స్థానంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది కీలక నేతలు కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు లేకపోతే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏదైనా టికెట్ రాకపోయినా నీ పార్టీలో ఉంటానన్నా అదే వ్యక్తులు కట్ చేస్తే వేరే పార్టీకి కప్పుకున్నారు అర్థంకి దాఖరి విషయంలో ఏం జరిగింది అది వాళ్ళ విషయం వాళ్ళు కోరుకుంటున్నది అట్లా అట్లా ఆల్టర్ కావాలనుకున్నారు బట్ దాఖ అది అనుకోలేదు కదా ఇమీడియట్గా రియాక్షన్ కూడా అట్లనే వచ్చింది కదా సో ఆ ఎవరైతే డిఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆలోచనలకు అంతకు ముందు నుంచి అది ఉండి ఉండవచ్చు నేను రాజకీయ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ నాయకుడినేం కాదు నేను సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి అటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన రాజకీయమే అల్టిమేట్గా అని లైఫ్ను స్టార్ట్ చేసిన వ్యక్తిని కాదు ఒకటి ఆశపడి వచ్చిన వ్యక్తిని కాదు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్ల ఆమె యొక్క ఇది బిల్డ్ సమయంలో ఆమె యొక్క స్పందన ఆమె యొక్క ఏమంటారు ఇన్ కన్విక్షన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి వచ్చినందు తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సో ఇక్కడ మా నాయకత్వంలో పొన్నాల గారి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరైనా సరే పార్టీ ఆలోచనలకు నాయకత్వం వహించే ప్రతి వాళ్ళకు నేను సహకరించుకుంటూ వచ్చిన రేపు అంతే టికెట్ రాకపోతే ఇంకా ఆ పార్టీలో కొనసాగితే మొట్టమొదటి వచ్చే అనుమానం కావచ్చు లేకపోతే మొట్టమొదటి వచ్చే డౌట్ కావచ్చు పార్టీ నుంచి హామీ వచ్చింది అద్దంకి దాఖరికి అనేది ఇంతవరకు నాకు ఎలాంటి హామీ లేదు పార్టీనే హామీ పార్టీ మీద నమ్మకం ఉంది ఏ నాయకత్వం ఏ స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడతారు నేను అందుకనే నాకు హామీ అనేది ఉండకూడదని కూడా ఇమ్మీడియట్ కదా నేను ఎవరైతే క్యాండిడేట్ నాకు అక్కడ డిక్లేర్ చేసిండ్రో వాళ్ళని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా నేను వెంట ఉంటా నామినేషన్ కూడా పోతా అని చెప్పిన సో ఎందుకు ఇంకా ఎవరో వచ్చి నీకు ఎక్స్ ఇస్తాం వై ఇస్తాం జెడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు నాలాంటి వానికి ఒకవేళ అట్లా చెప్పినట్ంటే నేను అలిగినట్టు లెక్క లేదు నేను నేను అనకముందే పీసీసీ ప్రెసిడెంట్ గారు ఏదో మీడియా ఛానల్లో చెప్పిండు ఆయనకు అది చేయవచ్చు ఇది చేయవచ్చు అది వారి యొక్క ఆలోచన అభిప్రాయాన్ని దాన్ని గౌరవించ గౌరవిస్తాం అంతవరకే అది చేయలేదు అన్నంత మాత్రం అమ్మ ఇది చేస్తాను అది చేయలేదు అని చెప్పి నేనేమి తుర్రుమని పారిపోయే పరిస్థితి కూడా ఉండదు బట్ ఒక్కసారి మళ్ళీ నేను తొంగతత్వ విషయానికి రాదలుచుకున్నాను ఎందుకంటే అక్కడ సామీలు ఎంచుకోవడానికి కాంగ్రెస్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ క్లిక్ అయి ఉంటాయి ఎక్కడ ఎందుకు వాడుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది నాకు సో అలాంటప్పుడు అప్గ్రేడే కదా అది అది ఒకటి రెండవది సోషల్ ఈక్వేషన్స్లో కూడా అక్కడ మాదిగకిస్తే బాగుండు అని అనుకుని ఉండవచ్చు మూడవది ఇంకా కొన్ని సందర్భాల్లో మనం పార్టీ సేవలకు వినియోగించుకోవడానికి అటు రేపు ప్రభుత్వం వస్తే వినియోగించుకోవడానికి తననేం రిస్క్లో పెట్టుకో పెట్టాలని కూడా అనుకోని తను రిస్క్లో పెట్టాలని కూడా ఉండకపోవచ్చు వాళ్ళకు అందుకని ఫ్రీ చేసి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో నన్ను వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఈ ట్వంటీ డేస్ ట్వంటీ ట్వంటీలో అట్లా ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది సో నేను అందుకని స్టికాన్ అయ్యి ఇప్పుడు మీరు అధికార ప్రతినిధి అన్నారు అధికార ప్రతినిధిగా నా బాధ్యత నిర్వర్తించిన జనరల్ సెక్రటరీ ఉన్నా జనరల్ సెక్రటరీగా నా బాధ్యత నిర్వహించిన పోటీ చేయమంటే పోయి పోటీ చేసేటోని పోటీ చేయకుండా ఆ చేయమంటే అది చేసేటోని అది లేదు ఇది లేదు అని అంటే పార్టీలో కొనసాగుతూ పనిచేసేటోని పార్టీ కొరకు పనిచేసేటోళ్ళకి ఇవన్నీ కూడా అది లేదు ఇది లేదని ఏమీ ఉండదు మాకంటే వెనుకకు వచ్చిన వాళ్ళకి కావచ్చు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కావచ్చు లేకపోతే పని చేసినా చేయకపోని వచ్చిన వాళ్ళకి అది పార్టీ ఇష్టం ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలి ఎందుకంటే మీరు అన్నారు రీసెంట్గా వచ్చేవాళ్ళు స్వామిలు కూడా రీసెంట్గా వచ్చిన వ్యక్తి మళ్ళీ మీ పార్టీలోకి సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ ఎలా టికెట్లు ఇస్తుందని చెప్పి గతంలో మీ వాళ్ళు కూడా ప్రశ్నించిన సందర్భంలో అక్కడ కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఓటర్లు ఎందుకు కాంగ్రెస్ను చూసేయాలి ఎందుకు స్వామిని చూసి ఓటేయాలి ఒకవేళ అద్దంకి దాఖ నుంచో అక్కడ గెలిచే అవకాశాలు ఉండవా నేను గెలిచే అవకాశాలు లేవని రిపోర్ట్స్ ఏం లేవు ఇద్దరి ఇద్దరు 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 ఉన్నప్పుడు తనకిచ్చి నన్ను ఇంకో ప్రత్యామ్నాయానికి వాడుకోవాలని అనుకుని ఉండవచ్చు బట్ సర్వేస్ కానీ సెలెక్షన్ కానీ సైంటిఫిక్గా ఎనలిటికల్గా జరిగినప్పుడు పార్టీ నిర్ణయాన్ని మనం కాదనే హక్కు లేదు నీకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది వ్యక్తిగత హక్కు ఉంది దానికి డిసెంట్ చెప్పుకోవచ్చు డిసెంట్ మీన్స్ నాకు ఇట్లా ఎందుకు జరిగిందని కూడా అనవచ్చు నేను అడగను ఎందుకు అని అంటే అది పార్టీ నిర్ణయం ఒక్కళ్ళు చేసింది కాదు మీకు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఒక ఒక సీటు విషయంలో ఏఐసిసి నుంచి పీసీసీ నుంచి సెలెక్షన్ కమిటీ సిఈసి అందరు ఒక ఒక క్యాండిడేట్ సెలెక్షన్ కొరకు గిన్ని స్థాయిల్లో ఉంటుంది ఆ స్థాయిలో దయాకర్ ఇడ చేయడం కంటే కామ్గా ఉండడం బెటర్ అని వాళ్ళు నిర్ అంటే నేను ఒక్కరిని వాళ్ళందరికంటే పవర్ఫుల్ కాదు కదా దాంట్లో మల్లికార్జున ఖర్గే గారు ఉంటారు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉంటారు స పలు సందర్భాల్లో సోనియా గాంధీ గారు ఉంటారు కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఉంటారు ఒక్కో సందర్భంలో ప్రియాంక గాంధీ గారు ఉండొచ్చు ఇక్కడ ఉత్తమ్ గారు ఉన్నారు మనకు వట్టి గారు ఉంటారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఉంటారు వీళ్ళకు లోకల్ ఇష్యూస్ తెలుసు మనకు స్క్రీనింగ్ కమిటీలో మురళీధరన్ గారు ఉన్నారు అట్ ద సేమ్ టైం జిగ్నేష్ మెవానీ గారు ఉన్నారు ఇటు సైడ్ సిద్దికి గారు ఉన్నారు వాళ్ళంతా కూడా వివిధ రూపాల్లో రిపోర్ట్స్ వస్తాయి వాళ్ళకు నాట్ ఈవెన్ వన్ వే ఒక్కటే చూసి దాకర్ మంచి అనుకోవడానికి కూడా కాదు ఇన్ని రకాల విశ్లేషణలో దాఖరికి నష్టం జరగొద్దని కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇంతకంటే లాభం చేకూర్చే విషయాలకు మనం ఆలోచించండి ఏసీసీ పెద్దలు అనుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది